ఎన్విఎన్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మంలో అమిషా సభ. తెలంగాణ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలు చేసుకుంటున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విధముగా అనేక రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అన్ని పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ జనాల దృష్టి తమ పార్టీలకు ఉండే విధముగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే విధంగా బీఆర్ఎస్ ఇప్పటికే అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఇక కాంగ్రెస్ కూడా కొద్ది రోజుల క్రితమే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చేర్చుకుంది. దీంతో ఇప్పుడు బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. ఈ మేరకు ఈరోజు ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్నది. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి బీజేపీ కీలక నేత హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం అనేక హామీలను ఆయన ప్రకటించబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడంతో ఈ ఉమ్మడి జిల్లాను బీజేపీ కంచుకోటగా మార్చుకునేందుకు బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహరచన చేశారు. చాలా రోజులుగా బీజేపీలో చేరేందుకు కీలక నేతలే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈరోజు అమిత్ షా సభలోనే భారీగా చేరికలు ఉండబోతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లకు చెందిన కీలక నేతలు 22 మంది బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరా 22 మంది అనేది మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక ఈరోజు సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ బహిరంగ సభకు కనీసం 100,000 మందికి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1,000 ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలు కార్లు ట్రక్కులు ఆటోలను భారీగా ఏర్పాటు చేశారు. ఇక అమిత్ షా షెడ్యూల్ విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నము 1:30కు గన్నవరము ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి భద్రాచలము సీతారాములను దర్శించుకొని హెలికాప్టర్లో ఖమ్మంకు చేరుకుంటారు. మధ్యాహ్నము 3:45 నుంచి 4:35 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4:45 నుంచి 5:30 వరకు రాష్ట్ర బీజేపీ నేతలతో కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 5:50కి ఖమ్మం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:20కి గన్నవరము ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.